కడప జిల్లా పోలీసులు కొరడా జడిపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ పులివెందల్లో ఒకేసారి 45 మందిపై రౌడీ షీట్ పేర్చారు. వీరిలో అనేక మంది రాజకీయ నేపథ్యం ఉన్నవారే. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 25 మంది ఉండగా కాంగ్రెస్ నుంచి 10 మంది, టీడీపీ నుంచి 7గురు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మంగళకృష్ణలపై రౌడీ షీట్ పేర్చారు. ఇదంతా చట్ట ప్రకారమే జరుగుతోందని, పలు కేసుల్లో నిందితులుగా ఉంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపైనే రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టు సిఐ తెలిపారు. విశాఖలో పంజా రిలీజ్ సందర్భంగా నెలకొన్న సందడిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఓవర్ టు యు. వైజాగ్ లో సందడి ఎలా ఉంది? విజయ చంద్రిక, విశాఖలో పంజా సందడి పగిలి, అంటే పంజా అంటే ఒక సినిమాకంటే ఒక ఊపు వస్తుందని ఇప్పుడు పూర్తిగా ఏంటంటే ఉదయాన్నే నుంచి కూడా అభిమానులు పూర్తి కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక క్రేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఇక్కడ ప్రస్తుతానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చుట్టూ మన చుట్టూ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూసి వచ్చారు. ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి, సినిమా చాలా బాగుంది. 175 డేస్ గ్యారంటీ కావుతుంది. ఇప్పుడే సినిమా చూసాం, ఆల్ రికార్డ్స్ బ్రేక్ అండి. నిన్న సేవాగ్ ఎలాగైతే 200 కొట్టాడు, ఇప్పుడు రికార్డ్స్ అలా సృష్టిస్తుందండి. అది మీకు చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నాం. వైజాగ్ గీతం కాలేజ్ స్టూడెంట్స్ గా వీఆర్ ప్రౌడ్లీ చూసే పవర్ స్టార్ పంజా సూపర్ డూపర్ హిట్ అండి. చాలా నువ్వు చెప్పమాట, పవర్ స్టార్ అభిమాని అండి, సినిమా ఎలాంటి ఎలా ఉంది? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాల్లో కనేది కదా ద బిగ్గెస్ట్ హిట్ సినిమా అండి, ద మాస్ ఎంటర్టైనర్ సినిమా. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త యాంగిల్ లో ఆ గడ్డమైతే కానీ, యాక్షన్ కానీ, ఫైట్లు కానీ, నిజంగా ఒక కొత్త పవన్ కళ్యాణ్ గారిని ఛానల్ తర్వాత విష్ణు డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు చాలా కొత్తగా, ఇది ఒక టాలీవుడ్ లోనే ఒక బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ సినిమా. ఫైట్లు కానీ, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ స్టైల్ కానీ, యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ, అబ్బా చాలా టాగా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, అందరు ఫ్యాన్స్ కూడా, అందరు అభిమానులు, ఒక యాజ సినిమా అభిమానిగా ప్రతి ఒక్క క్రిటిక్స్ సార్ కూడా సినిమా చూసి చాలా మెచ్చుకుంటారు. సినిమా అన్ని సినిమాలో కావాల్సిన అన్ని మాస్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్, ఫైట్స్, ఇంకా ఫైట్స్ అయితే కాక పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఇంక ఎప్పుడు ఇలాంటి యాక్టింగ్ చూడలేదు మనం. ఒక ఫైట్ ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ కాక ఫేక్ రికార్డ్స్ కాదన్న, ట్రూ రికార్డ్స్, ట్రూ రికార్డ్స్ పంజ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. వీఆర్ అబౌట్ టు గెట్ ఆల్ టైమ్ రికార్డ్స్ పవర్ స్టార్. అభిమానులు కోలాహలం కలిగిన పంజా సినిమా అండి. విష్ణువర్ధన్ గతంలో బిల్ల తమిళ్లో అజిత్ తీసినటువంటి సినిమాని సూపర్ హిట్ చేశారు. అదే స్థాయిలో ఇప్పుడు పూర్తిగా అభిమానులు కానీ వీళ్ళు కానీ పూర్తిగా మాఫియా క్యారెక్టర్ వచ్చి ఈ సినిమా పూర్తి సూపర్ హిట్ అయిందని చెప్పి అభిమానులు చెప్తున్నారు. మరికొంతమంది అభిమానులు ఉన్నారు, చెప్పండి సినిమా ఎలాంటి హిట్ రికార్డ్ కొడుతున్నారు? నిజంగా ఎన్ని సినిమాలు చూసినా కానీ పవన్ కళ్యాణ్ కి మరో చరిత్ర. సినిమా చెప్పండి అండి, చూసిన వాళ్ళు మీరు ఆల్రెడీ చూడడానికి వచ్చారు, గతంలో చాలా సినిమాలు చూసి ఉంటారు. కలకత్తాలో కూసి ఏ రికార్డ్ కొట్టిందో మళ్ళీ అదే కలకత్తాలో పంజా తీశారు, అదే రికార్డ్ మళ్ళీ చెప్పండి అండి. ఈ సినిమా చూడడానికి వచ్చారు పవన్ కళ్యాణ్ అభిమాని, సినిమా మీకు ఎలా అనిపిస్తుంది? లేదా గతంలో ఉండే ఇప్పుడు క్యారెక్టర్ కానీ పూర్తిగా అంత డిఫరెంట్ గా ఉంటుంది? సో డిఫరెంట్ గా ఉంటుంది. వెయిటింగ్ చేస్తామండి, సినిమా టికెట్ దొరకలేదండి. ఆల్రెడీ ఇప్పుడు 30 రూపాయలు మెలోడీకి 500 రూపాయలు కొనండి. సూపర్ డబ్బు రిటైన్ టాక్ వచ్చిందండి, టికెట్ దొరకట్లేదు, అక్కడ బ్లాక్ లేదు, ఏమి లేదు. బతిమాలి కాల్ చేసి పట్టుకుంటే 500 రూపాయలు టికెట్ కొనండి. చాలా బాగుందండి సినిమా, 30 రూపాయలు టికెట్ అండి, 550 కొనండి, 30 రూపాయలు టికెట్, 550 కొనండి మిలేడీ థియేటర్. సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందంటారు అందరూ. సినిమా ఈసారి పవన్ కళ్యాణ్ గెటప్ కానీ ఇది కానీ కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే ఒక హెయిర్ కట్. సో అది ఎలా ఉంది నిజంగా చెప్పండి? ఇప్పుడు దాకా మన పవన్ కళ్యాణ్ అంటే ఒక యూత్ ఒక స్టైల్, ఒక స్టైల్ ఐకాన్ పవన్ కళ్యాణ్ అంటే యూత్ అంటే వాళ్ళు చేసిన డ్రెస్ సెన్స్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఆ నడవడి కానీ యూత్ ఒక ఇంప్రెషన్. ఇంకా యూత్ అంటే పవన్, పవన్ అంటే యూత్. ఇప్పుడు ఒకసారి ఆయన ఒక గడ్డం ప్రియతో ఒకసారి చూసేసరికి చాలా కొత్తగా ఎలా ఉంటారు పవన్ కళ్యాణ్, ఫస్ట్ టైం కొత్తగా చూస్తాం చాలా సంవత్సరం తర్వాత ఎలా ఉంటారు, ఎలా ఉంటారు అనుకున్నాం. కానీ ఈ రోజు సినిమా చూసిన తర్వాత ఇది ఒక లేటెస్ట్ స్టైల్.
అనేది ట్రెండ్ సెట్టర్ పవన్ పూర్తిగా ఏంటి అభిమానులు కానీ వీళ్ళు కానీ పూర్తి కోలాహలంగా ఉన్న పక్షం ఇప్పటికే సినిమా సూపర్ హిట్ అయింది బ్లాక్ లో కూడా ఏంటి పూర్తి రేట్ దాదాపు 30 రూపాయల టికెట్ 500 రూపాయల వరకు ఉంటుందని చెప్పి అభిమానులు చెప్తున్నారు అభిమానులు కానీ గతంలో విష్ణుమూర్తి చేసిన సినిమాలు ఏంటంటే పూర్తిగా మాఫియా కార్యక్రమం సినిమా ఇప్పటికే పాటలు కానీ సినిమాలు కానీ బాగున్నాయి అభిమానులు ఇప్పుడు పూర్తిగా అభిమానులు అందరూ పూర్తి ఏంటంటే పంజాబ్ సూపర్ హిట్ అవుతుంది గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ కానీ ఇవి కానీ పూర్తి స్థాయిలో ఏంటంటే పంజాబ్ సినిమా కొడుతుందని చెప్పి అభిమానులు కానీ వీళ్ళు కానీ పూర్తిగా అభిమానులు వీళ్ళందరూ చెప్తున్నారు ఏంటంటే ఈ సినిమా ఏంటంటే పూర్తిగా ఏంటంటే సాంగ్స్ పరంగా కానీ సినిమా పరంగా అన్ని విధంగా ఒక క్లాస్ పిక్చర్ తీసినట్టుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ గెటప్ తో కనిపిస్తుంది. గతంలో డైరెక్షన్ చేసిన విష్ణు డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు కానీ ఏంటంటే మాఫియా బ్యాక్గ్రౌండ్ తో ఈ సినిమా కూడా సూపర్ స్టార్ హిట్ అవుతుందని చెప్పి దానికోసం పూర్తిగా అభిమానులు కానీ పూర్తిగా అక్కడి మరి కొంతమంది మీరు చెప్పండి. ఇప్పుడు అంటే అభిమానులు కానీ వీళ్ళు కానీ పూర్తి చెప్తున్నారు పంజాబ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పి అభిమానులు కానీ వీళ్ళు కానీ పూర్తి కోలాహలంతో ఉన్నారు. ఈ పనిచేసండి. ఓకే, గో టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఇది వైజాగ్ లో పంజాబ్ సినిమా సందడి. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఏబీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. భూమికి జానడు ఊళ్ళో కాపీరుడు చూపులకు మామూలుడు విమునగాడు చాలానే సరుకున్నాడు మితం లేని మగ తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. ఆ తర్వాత ఏంటి కొట్ట 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 కొట్ట